రైట్ బడ్జెట్ పైన అనాలసిస్ స్టార్ట్ చేద్దాం. మనకు కటారి శ్రీనివాసరావు గారు సీనియర్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ఇంకా డాక్టర్ కె శ్రీనివాసరావు గారు ఆర్థిక రంగ నిపుణులు ఉన్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మన డిస్కషన్లో పాల్గొంటున్నారు. శ్రీనివాసరావు గారు, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఆఖరి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని, మెగా ప్రాజెక్టులు కేటాయింపులు ఉంటాయని, విశాఖ రైల్వే జోన్ ఉంటుందని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా 36,000 కోట్లతో ఒక ప్రతిపాదనలు పంపింది. ఏవైనా సరే ఇందులో కనిపిస్తున్నాయా ఈ బడ్జెట్లో? ఈ బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత నాకు వచ్చిన మొదటి డౌట్ ఏంటంటేనండి, నేను ఒకసారి ఇండియా మ్యాప్ ఒకటి చూడాలనుకుంటున్నాను వెంటనే. అసలు భారతదేశ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రాష్ట్రాలు ఉన్నాయా? లేకపోతే ఆ రెండు రాష్ట్రాలని ఈ దేశంలో లేవనుకొని ఈ బడ్జెట్ రూపొందించారా? సరే, ఇది భారత ప్రభుత్వ బడ్జెట్ కాబట్టి జాతీయ స్థాయి ప్రాధాన్యతలు ఉంటాయి. తర్వాత ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న కార్యక్రమాలను బట్టి కేటాయింపులు, కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉపన్యాసం చూసిన తర్వాత ఆ ఉపన్యాసంలో పేర్కొన్న కార్యక్రమాలను చూసిన తర్వాత స్థూలంగా వెంటనే చేయగలిగిన ఒక విశ్లేషణ ఏంటంటే, ఇది దశా దిశ లేని బడ్జెట్, స్పష్టత లేని బడ్జెట్. వాటన్నిటికి కారణం ఏంటంటే, ఇది నిజాయితీ లేని బడ్జెట్. 2014-15 మొదటి బడ్జెట్ తర్వాత గత 4 ఆర్థిక సంవత్సరాల్లో జీడిపి వృద్ధి రేటు తగ్గుతూ వస్తుంది. 2014-15 7.2 ఉన్నది, 16-17 7.1కి, 2017-18 6.5కి సర్వే ప్రకారం వచ్చింది. సరే, ఆ గణాంకాలు పక్కన పెడితే సాధారణంగా ఒక బడ్జెట్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థ కాబట్టి మరి ఆయన ఏ ఉద్దేశంతో పేర్కొన్నాడు కానీ అరుణ్ జైట్లీ గారు ఒక విషయం అయితే నిజాయితీ ఒప్పుకున్నాడు. అదేంటంటే, భారతదేశంలో ఉన్న రైతుల్లో 86% మంది సన్నకారు, చిన్నకారు రైతులు అని చెప్పాడు. మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రధానమైన ఆర్థిక వ్యవస్థ అయినప్పుడు, మరి ఆ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో 86% మంది అధికారికంగా చిన్న రైతులు, సన్నకారు రైతులని ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంటు సాక్షిగా ఒప్పుకుంటున్నప్పుడు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? ఒక పక్క మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండి మెల్లిగా బయటపడుతున్న క్రమంలో ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థని స్థానికంగా, దేశీయంగా పటిష్టపరచుకోవాలంటే వ్యవసాయ రంగం మీద పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగ మిగులు ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని ఇతర రంగాల అభివృద్ధికి కూడా కార్యక్రమాలు రూపొందించుకోవాలి. సరే, ఒక ముక్కులో చెప్పాలంటే ఇది దశా దిశ లేని బడ్జెట్ అండి. రాష్ట్రానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొంతైనా ఊరటనిచ్చే అంశం ఒక్కటైనా ఏదైనా కనిపిస్తోంది? అసలు నేను చెప్పాను కదండి, ఈ బడ్జెట్ చూసిన తర్వాత బడ్జెట్ కాబట్టి కొంతవరకైనా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. విభజన హామీలు ఒక వైపు ఉన్నాయి, మెగా ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది, చాలా ప్రాజెక్టులు అలాగే పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో నెరవేరుతుంది కొంతవరకు అనుకుంటే ఆ పరిస్థితి ఏమి కనిపించట్లేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఇది సందర్భం కాకపోయినా చెప్పాలనుకుంటున్నాను. 2014 ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఆంధ్రప్రదేశ్ విభజనని వ్యతిరేకించిన వాళ్ళు చెప్పిన ఒక వాదన ఏంటంటే, రాష్ట్రం విడిపోతే మనం జాతీయ స్థాయిలో బలహీన పడతాము, ఏం చేయలేని పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఈ బడ్జెట్ చూసిన తర్వాత అలా ఎవరైతే అభిప్రాయపడ్డారో వాళ్ళు 1000% 100% నిజమని ఈ బడ్జెట్ నిరూపించిందండి. అంటే ఏంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? మీరు ఇప్పుడు బడ్జెట్ లో మనకు ఒకటి ప్రాబ్లం వచ్చిందంటే, రైల్వే బడ్జెట్ ఇది రెండు కలిపి ఒకేసారి మాట్లాడటం వల్ల మొత్తం కలిపి కూడా ఆయన గంటన్నర ఎంతో ప్రసంగం ఉన్నట్టుంది అరుణ్ జైట్లీ గారిది.
పెద్ద డీటెయిల్స్ అయితే మనకి ఇన్స్టెంట్ గా ఇప్పటికిప్పుడు అయితే పూర్తిగా ఏమి రాలేదు. కానీ ఆ హైలైట్స్ మెరుపులు సంచలనాలు తమకి గొప్పగా చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల్లో ఒకటి కూడా మనకు సంబంధించింది. దానిలో మీరు గమనిస్తే కొన్ని నొక్కి చెప్పిన అంశాలు, ఉదాహరణకి వైద్యానికి సంబంధించి చాలా గట్టిగా నొక్కి చెప్పారు. గ్రామీణ వైద్యానికి సంబంధించి 10 కోట్ల కుటుంబాలకి కుటుంబానికి 5 లక్షల చొప్పున బాగా నొక్కి చెప్పారు. అంటే దాని అమౌంట్ నాకు డబ్బులు ఎక్కేస్తే సుమారు 250 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అండి. 250 లక్షల కోట్ల రూపాయలు, మన బడ్జెట్ 21 లక్షల కోట్లు, బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంది. మరి సంవత్సరానిక లేదో వాల్యూమ్ కాబట్టి అసలు అంత రాదనుకుని దానికి ఎంత అలొకేషన్స్ ఏమి చూపించలా, అది వాళ్ళ ప్రామిస్. బట్ అది మొత్తం కనుక ఇంప్లిమెంట్ కావాల్సి వస్తే కనుక 250 లక్షల కోట్లు అవుతుంది. అది ముందు ప్రజానికి తెలియాలి మొట్టమొదటి. సరే, ఇక వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టారని సోదరులు అన్నారు, కానీ నాకు దానిలో కూడా మీరు చూసినట్టుగైతే ఇప్పుడు వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమైన ఏంటంటే, ఇవాళ మీరు తీసుకుంటే ఇవాళ టమాటాలు 5 రూపాయలు 6 రూపాయలు ఉన్నాయి కిలో, ఒకప్పుడు 50 రూపాయలు ఉంటుంది, ఇంకోసారి 10 రూపాయలు కూడా పడిపోతుంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రి ప్రాసెసింగ్ అనేది చాలా కీలకం. దానికి 1400 కోట్లు కేటాయించారు. అంటే 21 లక్షల కోట్ల బడ్జెట్లో వ్యవసాయ రంగంలో ధరలు కొద్దికన్నా స్థిరపడటానికి, లేదు రైతుకి మార్కెట్లో లేకపోతే కోల్డ్ స్టోరేజ్లకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కేవలం 1400 కోట్లు, వ్యవసాయ మార్కెట్లు అగ్రికల్చర్ రూరల్ మార్కెట్ సంబంధించి ఒక 2000 కోట్లు, అంటే చాలా నామినల్గానే ఉన్నాయండి. అయితే మన మీరు తెలుగు రాష్ట్రాల గురించి అడిగారు కాబట్టి ఒకటి అంటే బ్రాడ్గా నేను చెప్పదు. ఇంకోటి కీలకమైనది ముందు నేషనల్ బడ్జెట్ సంబంధించి, 4 ఏళ్ల నుంచి చిరుద్యోగులు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ క్యాప్ 2.5 లక్షలండి. ఇది 4 ఏళ్ల నుంచి పెంచలే, 2014 తర్వాత ఎప్పుడు దాన్ని మార్చలే. సాధారణంగా అసలు బడ్జెట్ అంటే కామన్ మ్యాన్ చూసేది ఐటీ ఎగ్జెంప్షన్ ఏమైనా వస్తుందా, పెంచుతున్నారా. సడలించుకుంటూ మన ఒక 5 ఏళ్ల క్రితం 60,000 ఉండేది, ఇది 2009కి ముందు. ఆ తర్వాత క్రమంగా పెంచుకుంటూ 120,000 అట్లా 2.5 లక్షలకు వచ్చింది. ఇదేంటి మరి విచిత్రం నాకు అర్థం కాలేదు. కానీ 4.5 4 ఏళ్ల తర్వాత కూడా సంవత్సరానికి 2.5 లక్షలు భయపడ్డ వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే నెలకి 20,000 ఇవాళ సాధారణ పేద కుటుంబం కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో బతికే కుటుంబాలు మరీ తీసేస్తే చెప్తే బీపీఎల్ పైన ఉన్న వాళ్ళు కూడా, బీపీఎల్ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి దాదాపు అంత ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి అండి. 20,000 అంటే పిల్లలిద్దరిని స్కూల్కి పంపిస్తే 40,000 అవుతున్నాయండి. ఇప్పుడు పిల్లలిద్దరిని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి ఒక్కొక్కరికి చేరి 60-70,000 అవుతామని మామూలు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే. కాబట్టి అసలు దీన్ని పెంచకపోవటం మరి బహుశా మధ్యతరగతి నుండి 4 ఏళ్ల తర్వాత మరి దాన్ని మేము రిజిడ్గా ఉన్నామని చెప్పుకోవడం కోసం అనుకున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ ఇక ఉపాధికి అవకాశాలకు సంబంధించి కూడా పెద్ద అంటే టెక్స్టైల్ రంగం గురించి వాటి గురించి చాలా పెరిఫెరల్గా టచ్ చేశారు. ఆంధ్ర తెలంగాణకి సంబంధించి మీరు గమనించినట్టుగైతే బెంగళూరు మెట్రో గురించి మాట్లాడారు, బాంబే మెట్రో గురించి మాట్లాడారు, బాంబేలో డబ్లింగ్ గురించి మాట్లాడారు, బాంబే అహ్మదాబాద్ ఈ సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి దాని గురించి మాట్లాడారు. మరి ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ప్రాజెక్టుల గురించి కీలకమైనవి, అక్కడ పోలవరం ఉంది, ఇక్కడ కాళేశ్వరం ఉంది, లేదా హైదరాబాద్ సంబంధించి బోల్డ్ అన్ని మీరే చెప్పారు 36,000 కోట్ల రూపాయల సబ్మిషన్స్ ఇచ్చారని ఇక్కడ, అవును వాటి ఒక్క మాట కూడా నగరాల గురించి కూడా కనీసం ఒక మాట కూడా హైదరాబాద్ గురించి కానీ అమరావతి గురించి కానీ ఒక మాట మాట్లాడకపోవటం బడ్జెట్లు అంటే కనపడేటువంటి పరిస్థితి. బీజేపీ నుంచి రఘురామ్ గారు ఉన్నారు మనకి, ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. రఘురామ్ గారు, ఏపీ తెలంగాణకు మొండి చేయనా? సార్ ఇది మనం సార్ ఇందాక మనం అనుకున్నట్టుగానే వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్టు, అదేవిధంగా పూర్తిగా మౌలిక రంగ అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మహిళలకి ఎస్పెషల్లీ డ్వాక్రా గ్రూపులకు కానీ మహిళలకు కానీ ముద్రా బ్యాంక్ యోజన ద్వారా కానీ యువతకి మహిళలకి ఏపీ బీజేపీ నాయకులుగా ఒకసారి మాట్లాడతారా? ఏపీ బీజేపీ నాయకులుగా ఒకసారి మాట్లాడతారా రఘురామ్ గారు, ఏపీకి ఏం చేశామన్న దానిపైన? సార్ ఇంకా పూర్తిగా దాంట్లో ఎన్ఎక్స్ఎల్ చూడాల్సిన అవసరం ఉంది, నేను ఒక టైం కావాల్సి వస్తుంది ఇంకా దాంట్లో ఏమున్నా. ఎందుకంటే మెయిన్ దాంట్లో అయితే దీనిలో ఏమి ఇందులో ఏం లేదు, పూర్తి పూర్తి బడ్జెట్ లో కూడా ఎక్కడ ఏమీ లేదు. ఒకటి క్లియర్ గా ఇప్పటి వరకు జైట్లీ గారు చదివి వినిపించినటువంటి హైలైట్స్ లో కూడా ఏమీ లేదు, ప్లస్ బడ్జెట్ పూర్తి పాఠంలో కూడా ఎక్కడ ఏమీ లేదు. అయిపోయింది, చివరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంది, పూర్తిగా చదివినా అందులో ఏమీ లేదనే క్లారిటీ ఉంది, అందులో ఏమీ లేదన్నటువంటి క్లారిటీ ఉంది. కర్ణాటక కనిపిస్తోంది దక్షిణాదిన మీకు, కర్ణాటక తర్వాత దక్షిణాదిలో ఏపీ గానీ తెలంగాణ గానీ ఏం కనిపించలేదు. అది బడ్జెట్ లో పెట్టే విషయం కాదండి. ఏది శ్రీనివాసరావు గారు, అదే మన జోన్ విషయం దీనిలో బడ్జెట్ లో వచ్చేది కాదు. ఖచ్చితంగా దాని మీద
ఆ పని జరుగుతోందని చెప్పడం జరిగింది. అంచేత దీనిలో జోన్ ఆశించలేదు. ఇప్పుడు క్యాపిటల్ కి బడ్జెట్ ఇచ్చారు, పోలవరం కి ఇచ్చారు, రైల్వే జోన్ నేను ఎందుకు పెట్టకూడదని రైల్వే జోన్ ఇస్తారు కేటాయిస్తున్నామనే మాట ప్రస్తావించడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? పోనీ వస్తుందా? మీరు ఏమైనా హామీ ఇవ్వగలరా? అది కార్యక్రమం కదా. రైల్వే బడ్జెట్ చెప్పారు కదా, పెట్రోల్ గురించి, రైట్, పోలవరం గురించి ఏమైనా చెప్పండి, రాజధాని నిర్మాణానికి నిధుల గురించి ఏమైనా చెప్పండి, పోనీ అమరావతి మెట్రో గురించి ఏమైనా ప్రస్తావించారా చెప్పండి, ఏమైనా కనిపిస్తుందా దాంట్లో? అంటే పూర్తి పాఠం చదివితే కనబడుతుందండి దీని కూడా. ఇంకా ఆ పూర్తి పాఠం పూర్తి పాఠం చదివినా సరే అందులో ఏమీ కనిపించదు మీకు. లేదు, ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే దాన్ని మనం అప్పుడే చదవకుండా, పూర్తిగా చదవకుండా కామెంట్ చేయడం కూడా అది మంచిది కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఒక గంట రెండు గంటల్లో మనకి పూర్తిగా దాన్ని చదివిన తర్వాత తెలుస్తుంది విషయాన్ని. బడ్జెట్ వస్తుంది. రఘురామ్ గారు ఒక ప్రశ్న, మీరు అన్నట్టు రాష్ట్రంకి ఏమైనా వచ్చిందేమో పూర్తి పాఠం. ఇప్పటికే నిపుణులు చదివి ఉంటారు, పత్రికా వాళ్ళ ఆఫీసుల్లో మొత్తం కూలంకషంగా చదివి ఉంటారు, బడ్జెట్ కాపీ పెడతారు కాబట్టి చదివిన తర్వాత హెడ్లైన్స్ వస్తాయి. సరే, అది పక్కకి పెట్టండి. నేను అడగదలుచుకుంది ఐటీకి సంబంధించి. ఇవాళ మిడిల్ క్లాసు విపరీతంగా ఉన్న దేశం అని మనం చెప్పుకుంటా ఉన్నాం. మిడిల్ క్లాస్ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఎక్కువ. నెలకి 20,000 ఆదాయానికి మించి ఉంటే ట్యాక్స్ పడుతున్న పరిస్థితి, ఇన్కమ్ ట్యాక్స్ 2.5 లక్షల క్యాప్. 2014 తర్వాత మీరు ఒక్కసారి కూడా రివైవ్ చేయాల. ఏంటి దీని వెనక ఉద్దేశం? అంటే వీళ్ళనే బాధ తలుచుకున్నారా, లేకపోతే అసలు సాధారణంగా మధ్యతరగతి ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి ఏంటంటే వైద్యం వాళ్ళు వాళ్ళ కేర్ తీసుకుంటున్నారు, పిల్లల చదువు వాళ్ళే డబ్బులు కట్టి చదివించుకున్నారు, మా దగ్గర నుంచి పిండుకోకుండా ఉంటే చాలని కోరుకుంటారు సాధారణంగా. ఇవాళ 34,000 సంపాదించే కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, 20,000 చుట్టుపక్కల ఇంకా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కూడా పన్ను వేయాలన్న ఆలోచన, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే 4 ఏళ్ల నుంచి పెంచకపోవడం ఏమైనా న్యాయమో మీరు మీరు ఆలోచన చేయండి, నాకు అర్థం కావట్లే. సార్, అందుకనే ఇప్పుడు ఉద్యోగస్తులకి వీలుగా బడ్జెట్లో మీకు తెలుసు స్టాండర్డ్ డిడక్షన్ 40,000 రూపాయలు వాళ్ళకి ప్రయాణం. స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పటి నుంచో ఉంటుంది వాళ్ళ యొక్క, రఘురామ్ గారు, స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పుడు ఉంటుంది, కొత్తగా పెట్టేదే లేదు. మెడికల్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పుడు ఉంటుంది. ఉద్యోగులు మాత్రం కొద్దిగా ఎక్కువ ఆశించారు, కానీ మరి 40,000 రూపాయలు మనకి మెడికల్ అండ్ ట్రాన్స్పోర్ట్ దానిలో వాళ్ళకి డిడక్షన్ కల్పించిన మాట వాస్తవమే స్టాండర్డ్ డిడక్షన్లో. సంజాత్ దీన్ని కలిపితే మనకి ఉద్యోగులకి కొంత ఊరటగానే చెప్పచ్చండి, కొంత పూర్తి ఊరట లేకపోయినా కొంత ఊరటగానే ఉందని మనం. మీరు గోడ మీద పిల్లిలాగా చెప్తా ఉన్నారు, స్టాండర్డ్ డిడక్షన్ ఎప్పుడు ఉంటుంది రఘురామ్ గారు. స్టాండర్డ్ డిడక్షన్ కొత్తగా పెట్టింది కాదు, ఇప్పుడు 40 అది ఎప్పుడు ఉండేది, అది మీరు కొత్తగా పెంచితే పోని. స్టాండర్డ్ డిడక్షన్ ఇది పెంచితే స్కూల్ ఫీజులు కానీ హాస్పిటల్ బిల్లు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు పెంచితే అనుకోవచ్చు, దాన్ని ఏం పెంచలా, ఉన్నది అలాగే ఉన్నది. 2.5 లక్షలు దాటిన వాళ్ళకి ట్యాక్స్ అంటా ఉన్నారు. అంటే రేపు పొద్దున ఇది కట్టకపోతే కూడా దేశద్రోహులు అనే పరిస్థితి. అంటే ఇప్పుడు చివరికి పొద్దున కూడా చర్చ జరిగిందండి బడ్జెట్ ముందు ఈశ్వర్ గారు, కనీసం ఒక చాలా మంది ఛాలెంజ్ చేశారు, 54 లక్షలు చేస్తారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈసారి కొంతమంది అన్నారు వాళ్ళు 3 లక్షలు కూడా చేయరు చూడండి అని. ఇప్పుడు 3 లక్షలు చేస్తారు, ఇక బేర్ మినిమం ఏంటంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి కనీసం ఆ 50,000 పెంచినట్టు చూపిస్తారు, మొహోటానికైనా చూపిస్తారు, అది కూడా లేకుండా ఇవాళ అంటే 20,000 పైబడ్డాడు పన్ను కట్టగలిగిన గారు. నేను ఏమంటానంటే ఆ ముందరే ప్రధానమంత్రి గారు చెప్పారు ఎలాంటి ఆకర్షణీయమైనటువంటి బడ్జెట్ ఉండదు, ఇది ఖచ్చితంగా దేశ అభివృద్ధికి దేశ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది, ఓవరాల్ డెవలప్మెంట్ అన్ని రంగాల్ని టచ్ చేశారు. ఎక్కువగా బెంగళూరు మెట్రోకి 18,000 కోట్లు ఇచ్చింది ఆకర్షణ కాదండి, హైదరాబాద్ మెట్రోకి ఎంత ఇచ్చారు రఘురామ్ గారు? సెక్టర్ హైదరాబాద్ ఒక మాట రఘురామ్ గారు, మీరు ఆకర్షణ లేదంటున్నారు కదా, అప్పుడు మీరు ఆకర్షణ లేదంటున్నారు హైదరాబాద్ ఆకర్షణాన్ని, అదే అంటే ప్రజా దాని ఏమంటారు దీన్ని ఆకర్షణ లేనటువంటి బడ్జెట్ గా ఉంటుంది అంటే వాళ్ళ కోసం రఘురామ్ గారు ఎన్నికల కోసం ఉండదు బడ్జెట్ అని చెప్పారు ముందరే, అలాగే ఎన్నికల కోసం లేదు బడ్జెట్ ఇది. రఘురామ్ గారు ఓవరాల్ బడ్జెట్ దేశం ఎన్నికల కోసం. సార్ చెప్పండి, నాకు ప్రశ్న ఎన్నికల కోసం లేదు, నేను దేశం మొత్తంలో ఉన్న లోయర్ మిడిల్ క్లాస్ గురించి నేను అడుగుతా ఉన్నాను. దానికి మీకు మాది కఠినత్వమైన బడ్జెట్, ఎకనామిక్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, మేము జనాకర్షణ పెట్టుకోలేదంటున్నారు. బెంగళూరు మెట్రోకి 17,000 కోట్ల రూపాయలు మీరు అనౌన్స్ చేశారు. ఎన్నికలు జరగబోయేటటువంటి కర్ణాటకకేమో తాయిలాలు కనిపిస్తున్నాయి, అలాగే అధికారంలో ఉన్న మహారాష్ట్రకు పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, డిస్కషన్ కంటిన్యూ. నెరవేర్చాల్సినటువంటి హామీలు ఉన్నాయి, ఏమైనా మీకు కనిపించాయా ఈ బడ్జెట్లో?
తెలంగాణ ప్రభుత్వం 32,000 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చి పంపించింది. సో అట్లీస్ట్ ఆ రాష్ట్రం పేరు ఉచ్చరించడానికి కూడా నోచుకొని దౌర్భాగ్య పరిస్థితిలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ, ఏపీ కానీ తెలంగాణ రెండు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల ప్రాతినిధ్యం వాళ్ళకి అవసరం లేనట్టుగా, అంటే వాళ్ళతో అంటగాగుతున్న టీడీపీ అక్కర్లేదు వాళ్ళకి, వాళ్ళకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళతో కూడా సంబంధం లేనట్టుగా బిహేవ్ చేశారు. దీనికి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇక్కడ తెలుగు ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవట్లేదా? ఈ ప్రజలు భారతదేశంలో భాగస్వాములు కదా. గత ప్రభుత్వం అంటే గత బడ్జెట్ లో 2017-18 బడ్జెట్ మీరు 22,47,000 కోట్లు కేటాయిస్తే, ఈసారి దాన్ని ఒక 10 లక్షలు పెంచి చూపించారు అంతే. 21,57,000 కోట్లు పెంచి అంకెల రూపంలో చూపించారు. ఏ రంగానికి ఎక్కడ ఎలా కేటాయింపులన్నాయన్న కూడా స్పష్టత, ఒక క్లారిటీ లేనటువంటి గజిబిజి బడ్జెట్ గా మనం దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సోదరులు అంటే గత బడ్జెట్ విషయానికి తీసుకున్నట్లయితే అదేంటి, గ్రామీణ సదుపాయాలు, గ్రామీణ యొక్క డెవలప్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ అని గత బడ్జెట్ ఇచ్చాయి. ఈ బడ్జెట్ కింద అగ్రికల్చరు, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నారు. మరి అగ్రికల్చర్ విషయానికి తీసుకుంటే అగ్రికల్చర్ లో ఎంతవరకు మీరు ఎంఎస్పి మద్దతు ధరకి సంబంధించినటువంటి దానికి ఇచ్చినటువంటి మీ స్టేట్మెంట్లు కాంట్రాక్ట్ రెండు రకాలుగా ఉంది. సుప్రీంకోర్టులోనేమో మద్దతు ధర ఇవ్వడానికి పెంచడానికి లేదని చెప్పి సుప్రీంకోర్టులో ఇచ్చారు. ఇక్కడ మాత్రము 1.5 వరకు మేము మద్దతు ధరని పెంచి ఇవ్వగలుగుతామని చెప్పేసి ఇందాక తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటిది. సో దానికి మరి సుప్రీంకోర్టు కరెక్టా లేకపోతే ఐదర్ ప్రభుత్వం కరెక్టా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక విషయానికి ఇవ్వాల అంటే ముద్ర గురించి మాట్లాడినారు. ముద్ర కింద గత బడ్జెట్ లో ముద్ర కింద 2,22,00,000 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు 3,00,000 కేటాయించింది. సో ముద్ర కింద ఎంత మంది ఉపాధి పొందారు, ఎంత మందికి ఉద్యోగ కల్పన కల్పించారు? ఎందుకనంటే మన జీడిపి పెరగాలంటే ఇదే కదా కావాల్సింది. ఇండస్ట్రీ పెరగాలి, తర్వాత ఉద్యోగ కల్పనలు పెరగాలి, వ్యవసాయ ఉత్పత్తులు. మనం మొన్న ఇచ్చినటువంటి ఆర్థిక దానికి సంబంధించి మనం ఇచ్చినటువంటిది పార్లమెంట్ లో ఓన్లీ 2.2% మాత్రమే మనము ప్రజెంట్ అగ్రికల్చర్ లో మన జీడిపి ఉందని మనం చెప్పుకుంటాం. అంటే మనం ఎటువైపు వెళ్తున్నామని ఆలోచించాలి. మహిళల గురించి, మహిళా రుణాల గురించి ఇందాక సోదరులు చెప్పారు. 75 కోట్లు ఇవాళ, 100,000 కోట్లు మేము దానికోసం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ గ్రామీణ పేదరిక సంస్థ సెల్ఫ్ దాన్ని మొత్తానికి నిర్వీర్యం చేసే ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఇవాళ ఉపాధి హామీకి రావాల్సినటువంటివి, ఒక తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే 198 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాలి ఉపాధి హామీ కింద. ఇందాక వారు ప్రస్తావించారు కాబట్టి ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇంకొకటి, ఇవాళ ముంబాయికి అంటే మీ రాష్ట్రమైనటువంటి ముంబాయికి, ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతం ముంబాయికి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఎన్డీఏ భాగస్వామితో ఉన్నటువంటి తెలంగాణ ఏపీకి లేదు, దెన్ తెలంగాణకి లేదు. ఇవాళ తెలంగాణకి సంబంధించి విభజన హామీలో రెండు రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలకు పెద్దన్న తెలంగాణ నుంచి ప్రధానంగా ఆశించింది ఏంటి? తెలంగాణ నుంచి ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఇవాళ ఇక్కడ హైకోర్టు విభజన జరగాల్సిన అవసరం ఉన్నది. గిరిజన యూనివర్సిటీ రావాల్సినటువంటి ఉన్నది. తర్వాత దానితో పాటు అది దేనికోసం అని అడుగుతున్నా నేను, మీరే ఉంచుకోండి, అవసరం లేదు మాకు డెఫినెట్. ఎందుకంటే మీరు ప్రజల పట్ల ప్రజల ప్రేమ, అంటే పేద ప్రజలు అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వెనకబడ్డటువంటి రాష్ట్రాలు, డెవలప్మెంట్ లో వెనుక ఉన్నటువంటి రాష్ట్రాలు. కనీసం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలన్నీ కూడా లాస్ట్ బడ్జెట్ మినిమం ఇక్కడన్నా కనకరిస్తారేమనుకుంటే ఆ కనికరం కూడా లేకుండా ఇంత కఠోరంగా నియంతగా ఇలా పెట్టినటువంటి దాంట్లో చాలా విచారకరం. రేపటి నుంచి బీజేపీ మరి ఏమని చెప్పుకొని తిరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తీసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే, ఎడ్యుకేషన్ విషయంలో ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ ఉన్నటువంటి యూనివర్సిటీలకి నిధులు లేవు, యూజీసీ గ్రాంట్లను తగ్గించారు. మరి వీటి గురించి ఎక్కడ మనకు ప్రస్తావన రాలేదు. టెక్నికల్ అంశాల పైన అంటే రైతుల కోసం సంబంధించినటువంటి రైతులకి మిషనరీ ఏదైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ కి 100% రైతులు ఇస్తామని చెప్తున్నారు. అంటే మరి ఇప్పుడు ఆ రైతుకి ఎందుకు మీరు రాయితీలు ఇవ్వలేకపోతున్నారు? అందులో అవసరం లేదా మీకు? ఆ ఇండస్ట్రీస్ కి రాయితీస్ ఇస్తున్నారు, కానీ రైతు పండించేటువంటి పంటకు కానీ, రైతుకి ఇచ్చే విత్తనాల పైన కానీ, ఎరువుల పైన కానీ, వీటిపైన ఎందుకు మీరు చిన్న చూపు, చీతకన్ను చూపుతున్నారని చెప్పాల్సిన అవసరం. మరి ఏపీ విషయానికి వెళ్ళినట్లయితే, ఏపీలో మొన్నటికి మొన్న శ్రీనివాస్ గారు మాట్లాడినారు ఏమని, మాకు రాష్ట్రం అంటే రాజధాని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇంచుమించుగా 30,000 కోట్లు కావాలి, 3,000 కోట్లు కూడా కేటాయించని పరిస్థితి ఉన్నది. కేంద్ర విద్యాలయం ఏర్పాటు కోసము
11,60,000 వాల్యుబుల్ అటువంటి స్థలాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే 150 కోట్లు మాకు కేటాయి. కనీసం బడ్జెట్ ఉన్న ప్రస్తావించాలి కదా. ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు కాళేశ్వర దాని కోసం చేసినటువంటి దానికి ప్రత్యేక హోదా కావాలని అంటే దాని స్పెషల్ ప్యాకేజ్ కింద కావాలని అడిగారు. అక్కడ పోలవరం అడిగారు, వాటి గురించి ప్రస్తావన లేదు. అంటే తెలుగు రాష్ట్రాలు అంటే కన్ను మిన్ను కనబడతలేదు అన్నది అర్థమవుతున్నది. మీరు బీజేపీ వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో తిరగాలి అంటే ఉండాలి అని అంటే మీ ప్రస్తావన పువ్వు ఇక్కడ వికసించాలంటే మినిమం లో తెలుగు ప్రజల్ని ఆకట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. కానీ విస్మరిస్తున్నట్టు అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఇక్కడ లేదు, మేము ఆశ వదులుకున్నాం. ఇంకో రకంగా ఎప్పుడూ కూడా మనకు సౌత్ స్టేట్స్ అంటే ఎప్పుడు కూడా చిన్న చూపు అన్నది మరొకసారి మనకి దీని ద్వారా క్లారిటీ వచ్చింది. ఎన్నికలు కర్ణాటక మీద చిన్న చూపు ఏం కనపడలేదు. కర్ణాటక ఎలక్షన్స్ ఉంది కాబట్టి అక్కడ తాయిలాలు ప్రకటించారు, కాబట్టి తాయిలాలు ఇచ్చారు. రేపు ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికి ఇక్కడ ఎలక్షన్స్ లేవు కదా. సో కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ బడా జూటా పార్టీగా చెప్తూ అది ఎప్పుడు ప్యాకేజీలతో తిరుగుతుంటది. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే ఏ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలన్న దానికి మనకి క్లియర్ గా ఒక క్లారిటీ మాత్రం వచ్చింది.